Hello friends, getting started with strings by tutorial ku swagatham. Ee tutorial mugise samayaniki meeru ee krindi amsalanu cheyagalugutaru. Strings nu veru veru paddhatulalo nirvachinchagalugutaru. Strings nu concatenate cheyagalugutaru. Oka string nu malli malli print cheyagalugutaru. String yokka elements nu vidividiga cherukogalugutaru. Strings yokka immutability nerchukuntaru. Terminal open cheyandi mariyu ipython ani type chesi ipython interpreter nu invoke cheyandi. Strings ante enti? Python lo single quote లేక డబుల్ కోట్ లేక ట్రిపుల్ సింగిల్ కోట్ లేక ట్రిపుల్ డబుల్ కోట్స్ లో ఉన్న దేనినైనా స్ట్రింగ్స్ అని అంటారు. స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి? అనేది పరిగణింపబడదు. కాబట్టి మనం ఒక నల్ స్ట్రింగ్ లేక ఖాళీ స్ట్రింగ్ కూడా వేయవచ్చు. కంట్రోల్ క్యారెక్టర్లలో ఒకటి తానే స్ట్రింగ్ యొక్క భాగమైనప్పుడు స్ట్రింగ్స్ ను నిర్వచించుట ఒకటి కంటే ఎక్కువ కంట్రోల్ క్యారెక్టర్లు ఉండడం మరింత హ్యాండీగా ఉంటుంది. ఉదాహరణకు అనేక కంట్రోల్ క్యారెక్టర్స్ ఉండడం వలన మనకు ఎస్కేపింగ్ క్యారెక్టర్ల అవసరం ఉండదు. ఈ సందర్భాన్ని అపోస్ట్రఫీ అంటారు. ఇప్పుడు మనం ట్రిపుల్ కోట్స్ కలిగిన స్ట్రింగ్స్ ను చూద్దాం. ఎటువంటి ఎస్కేపింగ్ ఉపయోగించకుండా మనం మల్టీ లైన్ స్ట్రింగ్స్ ను నిర్వచిద్దాం. అది ఎన్ని లైన్లకు కొనసాగినా కూడా ట్రిపుల్ కోట్స్ మధ్య ఉన్నది అంతా ఒక సింగిల్ స్ట్రింగే అవుతుంది. కాబట్టి ఈ స్ట్రింగ్ ను మనం ఏ వేరియబుల్కైనా అసైన్ చేయవచ్చు. ఇప్పుడు ఏ ఒక స్ట్రింగ్ వేరియబుల్. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ల సేకరణ. అంతేకాకుండా స్ట్రింగ్ ఒక ఇమ్యూటబుల్ సేకరణ. అంటే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేయబడిన తరువాత దానిని మనం మార్చలేము. కాబట్టి పైథాన్లో అన్ని ఇతర ఇమ్యూటబుల్ సేకరణలకు వర్తించే ఆపరేషన్లు స్ట్రింగ్స్ పైన కూడా పనిచేస్తాయి. అందుచేత మనం రెండు స్ట్రింగ్స్ ను కలపవచ్చు. స్ట్రింగ్ వేరియబుల్ మరియు స్ట్రింగ్స్లను ఒకే స్టేట్మెంట్ లో చేర్చవచ్చు. కూడిక ఆపరేషన్ రెండు స్ట్రింగ్స్ యొక్క కంకాటినేషన్ కూడా చేస్తుంది. అలాగే మనం ఒక స్ట్రింగ్ ను ఇంటిజర్ తో గుణించవచ్చు. అది అసలైన స్ట్రింగ్ హలో 5 సార్లు రిపీట్ అయిన మరొక స్ట్రింగ్ ను ఇస్తుంది.
ఇప్పుడు ఇక్కడ వీడియోకి విరామాన్ని ఇవ్వండి. క్రింద ఇచ్చిన అభ్యాసాన్ని ప్రయత్నించండి. మరియు తిరిగి వీడియోను ప్రారంభించండి. %20 %% కలిగిన స్ట్రింగ్ను అందులో ఉన్న 20 హైఫన్లను టైప్ చేయకుండా వేయండి. ఇప్పుడు మనం స్ట్రింగ్ యొక్క ఇండివిజువల్ ఎలిమెంట్లకు చేరుకోవడం గురించి తెలుసుకుందాం. స్ట్రింగ్ సేకరణను బట్టి మనం స్ట్రింగ్లోని ఇండివిజువల్ అంశములను సబ్స్క్రిప్ట్ ఉపయోగించి చేరుకోవచ్చు. A0 అనేది స్ట్రింగ్లోని మొదటి క్యారెక్టర్ని ఇస్తుంది. మొదటి క్యారెక్టర్ 0 నుండి ఇండెక్సింగ్ మొదలవుతుంది మరియు ఇది చివరి క్యారెక్టర్ వరకు n-1 వరకు కొనసాగుతుంది. ఇందులో n అనేది స్ట్రింగ్లోని మొత్తం క్యారెక్టర్ల సంఖ్య. నెగటివ్ ఇండెసెస్ ఉపయోగించి మనం చివరి నుంచి స్ట్రింగ్లను చేరుకోవచ్చు. A-1 స్ట్రింగ్ యొక్క ఆఖరి ఎలిమెంట్ ఇస్తుంది మరియు A-2 స్ట్రింగ్ చివరి నుండి రెండవ ఎలిమెంట్ ఇస్తుంది. ఇక్కడ వీడియోకు విరామాన్ని ఇవ్వండి. ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించండి. మరియు వీడియోను తిరిగి ప్రారంభించండి. S=, within single quote, hello world, అనే స్ట్రింగ్ ఇవ్వబడింది. ఈ క్రింది వాటి అవుట్పుట్ ఏంటి? S-5, S-10, S-15. ఇప్పుడు S-5 మనకు W ఇస్తుంది, S-10 E ఇస్తుంది మరియు ఊహించిన విధంగానే S-15 మనకు ఇండెక్స్ ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే మనకు ఇవ్వబడిన స్ట్రింగ్ 11 క్యారెక్టర్ల పొడవు మాత్రమే ఉంది. ఒక స్ట్రింగ్లోని క్యారెక్టర్లలో ఒకదానిని మార్చే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పినట్లు స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్గా ఉంటాయి. మనం ఒక స్ట్రింగ్ను మానిపులేట్ చేయలేము. స్ట్రింగ్స్ను మానిపులేట్ చేయుటకు కొన్ని పద్ధతులు ఉన్నప్పటికీ వాటి గురించి మనం స్ట్రింగ్స్పై అడ్వాన్స్ సెషన్లో నేర్చుకుందాం. స్ట్రింగ్స్ను మానిపులేట్ చేయుటకు సహాయపడే పద్ధతులకు తోడుగా మనకు ఫ్లిప్ వంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఇది స్ట్రింగ్ను ఒక నిర్దిష్టమైన సెపరేటర్పై బ్రేక్ చేయడానికి సహాయపడుతుంది. మరొకటి జాయిన్ పద్ధతి. ఇది స్ట్రింగ్స్ లిస్ట్ను నిర్దిష్ట సెపరేటర్ సహాయంతో ఒకే స్ట్రింగ్గా కలుపుటకు తోడ్పడుతుంది. ఈ రోజు మనం నేర్చుకున్నది వేగంగా రివైజ్ చేద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది స్ట్రింగ్స్ను వేరువేరు విధాలుగా నిర్వచించడం, కూడిక చేయడం ద్వారా స్ట్రింగ్స్ను కాంకాటినేట్ చేయడం, గుణకారం ద్వారా ఒక స్ట్రింగ్ను n సార్లు రిపీట్ చేయడం, సబ్స్క్రిప్ట్ ఉపయోగించి ఒక స్ట్రింగ్ యొక్క ఇండివిజువల్ ఎలిమెంట్ కు చేరుకోవడం, చివరగా స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ ఉపయోగించడం. మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి.
మొదటిది is called the apostrophe అనే స్ట్రింగ్ s కొరకు అసైన్ చేయుటకు కోడ్ రాయండి. రెండవది స్ట్రింగ్ s మరియు t, s is equal to hello మరియు t is equal to world మరియు ఒక ఇంటిజర్ r is equal to 2 అని ఇవ్వబడినవి. s asterisk r plus s asterisk t యొక్క అవుట్పుట్ ఏంటి? మూడవది s is equal to hello ను s is equal to hello అని ఎలా మారుస్తావు? కాబట్టి s 0 is equal to capital H, s 0 is equal to capital H in quotation. స్ట్రింగ్ immutable అనేది మూడవ ఆప్షన్, కావున అవి మానిపులేట్ చేయబడవు. జవాబులను చూద్దాం. మొదటిది ఇవ్వబడిన స్ట్రింగ్ ను ఈ విధంగా అసైన్ చేయవచ్చు. కాబట్టి s is equal to within quotation asterisk is called the apostrophe అని టైప్ చేయండి. రెండవది s star r plus s star t అనే ఆపరేటర్ ప్రతి పదమును 2 సార్లు ప్రింట్ చేస్తుంది. హలో హలో, వరల్డ్ వరల్డ్. స్ట్రింగ్ ఇమ్యూటబుల్ గా ఉంటాయి, అందుచేత వాటిని మానిపులేట్ చేయలేము. ఈ ట్యుటోరియల్ మీరు ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నా. ధన్యవాదములు.